ఫలాలిస్తే వాళ్ళ ఫలాలకు సమాధానం లేకుండా 32,000 మంది సివిరిందకి ధర్నా చేస్తుంటే ఎవరిని మాట్లాడింది? దానికి ఒక కులాన్నో ఒక మతాన్నో ఒక ప్రాంతాన్నో ఆపాదిస్తే అందరం మూసుకుని కూర్చున్నాం మనం. అరే వాళ్ళు ఇచ్చింది మన రాజధాని కోసం కదా అని ఒక పొలిటికల్ పార్టీలో శిబిరం దగ్గర నిలబడిందా సార్? మీరు చెప్పే రాజకీయ పార్టీలు కాదు, నేను అడిగేది అధికార పార్టీ నుంచి ఏమైనా ఒత్తిళ్ళు వచ్చినాయి? లేదు అస్సలు, నేను రియల్గా చెప్తున్నాను మీకు, అసలు ఈ చిన్న ఇబ్బంది కూడా నాకు రాలేదు సార్. అది నేను రియలిస్టిక్గా అక్కడికే వెళ్ళి అమరావతి గ్రామాల మధ్యలో అమరావతి ప్రజల మధ్యన అదే రైతులతో నేను షూట్ చేశానండి సినిమా. మీకు అందులో యాక్ట్ చేసిన ప్రతి రైతు డొనేట్ చేసిన రైతే. అందులో ఆ లేడీస్ అంతా కనిపిస్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళే వచ్చి రియల్గా యాక్ట్ చేశారు. ఎక్కడైనా జరిగిందా సార్ ఏ సినిమాలో? నేను ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకుని మన సినిమా తీస్తాం, కానీ ఆ రియల్ ఇన్సిడెంట్లో ఒక సుధాచంద్రన్ ఎప్పుడు మయూరి, నా చిన్నప్పుడు వచ్చిన సినిమాలో మయూరి సుధాచంద్రన్ మాత్రం రియల్గా వచ్చి యాక్ట్ చేసింది అమ్మాయి సినిమా, నేను చూసిన సినిమాలో. ఇంతమంది రైతులు అంటే దాదాపు 600-700 మంది లేడీసు వాళ్ళ సినిమా తీస్తుంటే వాళ్ళ సినిమాలోకి వచ్చి వాళ్ళే బాధ్యతలు కింద సినిమాలో యాక్ట్ చేయడం అనేది అసలు ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు.